హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మాయాస్ కుకింగ్ హబ్. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు అవతారం సరస్వతి దేవి నైవేద్యం దద్దోజనం. దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసము ఉడికించినటువంటి రైస్ను తీసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు వరకు రైస్ను తీసుకుందామండి. ఈ రైస్ను ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా మెదుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలను ఒక కప్పు వరకు వేసుకోవాలి. పచ్చి పాలను కానీ బాగా వేడిగా ఉన్నటువంటి పాలను కానీ వాడకూడదండి. వీటి వలన పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది. పెరుగు 2 కప్స్ వరకు వేసుకుందామండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ అనేది మనకు పెరుగు అనేది ఎక్కువ పులిసిపోకుండా యూజ్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. దద్దోజనం అనేది ఎప్పుడు కూడా పలచగా ఉండేలాగానే కలుపుకోవాలండి. ఇది మనకు టైం గడిచే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా పలచగానే కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పోపు ప్రిపరేషన్ చేసుకుందామండి. దానికోసం ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఈ పప్పులన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కాజు 5, పల్లీలు కొద్దిగా, ఇవి ఇష్టం లేని వాళ్ళు పల్లీలను వదిలేసేయచ్చండి, 2 మిర్చి 3, వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఇవి ఫ్రై అయ్యేలోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 3 పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. ఈ పోపు అంతటిని పూర్తిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనము ముందుగా కలిపెట్టుకున్నటువంటి దద్దోజనం రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మన దద్దోజనం అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.